స్పష్టంగా లేరు. అండ్ చంద్రబాబు నాయుడు ఈరోజు చేసే ఈ ర్యాలీలు కానీ, ఈ ధర్మ పోరాటాలు కానీ, ఈ ఏసీ దీక్షలు, ఇవన్నీ కూడా ఓటు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి అని అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే తాను చేసిన తప్పులు మరి ఈరోజు పాపం పండి మరి విచారణకు రాబోతున్నాయి, ఖచ్చితంగా తను జైలు పాలు కావాల్సిన అవసరం ఉంది అని తెలుసుకున్నాడు. కాబట్టి ప్రజల్లో సింపతి కోసం, ప్రజల కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాడినట్టు నటిస్తున్నాడు. 4 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి పట్టించుకొని వాడు, 4 సంవత్సరాలుగా మహిళల రక్షణ గురించి పట్టించుకొని ముఖ్యమంత్రి ఈరోజు కొత్తగా ర్యాలీలు దీక్షలు చేయటం అంటేనే అర్థమైపోతుంది. అండ్ అక్కడ కేసీఆర్ మీటింగ్లు పెడితే ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఎలా తడిసిపోతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకోవటం మరి సోమిరెడ్డి గారు, కమ్మంపాటి అలాగే వర్ణరామయ్య మాట్లాడేది చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఓటు నోటు కేసు ఒక కేసే కాదన్న వాళ్ళు ఈరోజు ఏ బీజేపీతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పన్నాడు అని చెప్పడం నిజంగా వాళ్ళ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకి తినింది అరక్కపోయినా, నిద్ర రాకపోయినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అంటారు. ఓటు నోటు కేసులో అడ్డంగా చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయినప్పుడు ఆయన ఎన్డీఏతో జత కలిశాడా లేదా? అప్పుడు ఆయన ఉన్నాడా, ఎన్డీఏలో మేమున్నామా? అలాగే మీరు చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా తయారయ్యాడంటే తన ఓటు నోటు కేసు కోసం కేసీఆర్ కాళ్ళు పట్టుకొని ఇక్కడ కరకట్టలో 36 రకాల వంటకాలతో ఆయనకి విందిచ్చి ఆయనతో ఎలా లాలూచి పడిపోయాడో మనం చూసాం. అలాగే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు కట్టి రాయలసీమకి అన్యాయం చేస్తూ ఉంటే కూడా తన ఓటు నోటు కేసు కోసం ఏ విధంగా చంద్రబాబు నాయుడు లాలూచి పడ్డాడో అనేది అందరూ చూస్తున్న విషయం. అలాగే విభజన చట్టంలో మన రాష్ట్రానికి రావాల్సిన సంస్థలు, ఆస్తులు కూడా రాకుండా పోతున్నా వాటి గురించి పట్టించుకోకుండా తన కేసు విచారణకి రాకుంటే చాలని కేసీఆర్తో కుమ్మక్కైంది ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడే. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మరి బీజేపీతో జత కలిసిన 4 ఏళ్ళు ఆ యొక్క కేసుని ముందుకు నడవనీయకుండా ఏ విధంగా బీజేపీ పెద్దలతో లాలుచి పడ్డాడో ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. కాబట్టి మీరు తప్పు చేసి ఈరోజు మీ పాపాలు పండి ఆ తప్పులు మరి విచారణకు వస్తున్నాయనగానే అది జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర అనటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఎందుకంటే బ్రీఫ్డ్ మీ అన్న వాయిస్ మీదే అని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా చెప్పింది. గతంలో కూడా ఇంత దరిద్రమైన ఇంగ్లీష్ చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు మాట్లాడాలని కేటీఆర్ అన్నాడు. అదే ఈరోజు నిజమైంది. కాబట్టి ఈరోజు మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ, రాజకీయాల్ని భ్రష్ట పట్టిస్తూ, రాజ్యాంగాన్ని అపహాసం చేస్తున్న చంద్రబాబు నాయుడు మీద మరి దొరికిన ఈ ఆధారాలన్నింటినీ కూడా పూర్తిగా విచారించి తప్పు చేసిన చంద్రబాబు నాయుడిని అనుకొని మొత్తం కూడా జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం.